నిన్న ఈ రాష్ట్రానికి మొన్నటి వరకు స్పీకర్గా ఉన్న వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, మా మాజీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గతంలో లక్ష్మీపుత్రుడని పిలిచేది. ఇలా ఈ రాష్ట్రానికి ఆయన ఒక లంక పుత్రుడుగా మారాడు. ఆయన లక్ష్మీపుత్రుడు కాదు, ఒక లంక పుత్రుడు. ఎన్ని అనుభవించాలనో అన్ని అనుభవించి చివరికి అధికారం లేకుండా బతకలేనన్న ఉద్దేశంతో గతంలో ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనని దండుపాలం మూట అన్నాడు. ఆయన మాటలు మీడియా మిత్రులకు నేను వీడియోలో చూపించదలుచుకున్నా. అట్లాంటి వ్యక్తి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మరి పార్టీ మారడం చాలా సిగ్గుచేటని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఆయన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అనేక పదవులు అనుభవించిండు. మొన్ననే ముఖ్యమంత్రి గారి గురించి, కేసీఆర్ గురించి, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నువ్వు ఉండడం మా అదృష్టం అని చెప్పి అనేక పొగడ్తలు పోయిన వ్యక్తి నిన్న మళ్ళీ పార్టీ మారడం దురదృష్టకరం. మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కూని అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ పోచారం పోయి ఒక విషచారం అయిపోయిండు, ఒక విషంగా మారింది రాష్ట్రానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గతంలో రేవంత్ రెడ్డి గారు ఆయన గురించి అన్న మాటలు వినిపిస్తా మీకు. నియోజకవర్గంలో పోలీసులను పెట్టి నిర్బంధించాలి అనుకున్నా ఆయన కొడుకులు తలా ఒదిక్కు. ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతును ఎన్నుకుంటే అచ్చోసిన దున్నపోతులు మూడు వచ్చి ఊరి మీద పడి మేస్తున్నాయి. ఊర్లలో మైసమ్మకు దున్నపోతులే నిడిచిపెడతారు. అవి ఎక్కడ పడితే అక్కడ దొంగచైన్ల పడి మేస్తాయి. ఇవాళ ఈ బాన్సువాడలో మైసమ్మకిడిచిన దున్నపోతులాగా ఊరు మీద పడి మేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుచేరం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, అచ్చోసిన ఆంబోతులాకున్న నీ ఇద్దరు కొడుకులను నియంత్రించలేవా? ఇక్కడ ఇసుక దోపిడి మీదే, మంజిరాలో ఇసుక దోపిడి మీదే, కంకర దోపిడి మీదే. ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాటుపడుతున్న పోచారం శ్రీనివాసరెడ్డిని ఈ బాన్సువాడ ప్రజలు బొంద పెట్టాల్సిన సమయం వచ్చింది. ఇట్లా తిట్టిన వ్యక్తిని నిన్న ముఖ్యమంత్రి గారు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు రైతుల కోసం అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ ఇంకా 20 సంవత్సరాలు ఆయన బాగుండాలని చెప్పి నిన్న అనడం ఒక సిగ్గుచేటని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. మొన్నటి వరకు అత్యున్నత పదవులు, అత్యధిక నిధులు ఈ రాష్ట్రంలో, అత్యధిక ఇండ్లు ఉంది గత ప్రభుత్వంలో 10 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో. 119 నియోజకవర్గాల్లో ఎక్కడ లేనన్ని 1000 కోట్ల నిధులు వచ్చినాయంటే 7500 కోట్ల నిధులు తీసుకుపోయిండు బాన్సువాడకు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. తీసుకుపోయి 12000 ఇళ్ళు కట్టుకున్నాడు. బాన్సువాడలో కొబ్బరికాయలు కొడితే నిజామాబాద్ నుంచి 6 మూర దాకా నీళ్ళు వచ్చినాయి. గన్ని ఇనాగ్రేషన్లు చేసుకున్నాడు. ఎన్ని లబ్ధి పొందాలో అన్ని లబ్ధి పొందిండు. ఈయన రైతుల కోసం పోతున్నాడు కానీ రైతుల కోసం కాదు, రాళ్ల కోసం పోతున్నాడని చెప్పి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇదే పోచారం గారు ఊసరవెల్లి రంగులు మార్చినట్టు మారుస్తూ ఉన్నారు. మొన్న ఇంతకుముందు పోచారం గారు వారు మాట్లాడిండు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి మాట్లాడిన మాటలు కూడా మా మీడియా మిత్రులకు వినిపిస్తా. ప్రాణం ఉన్నంత వరకు మీరే మాకు నాయకుడు సార్, ఇంకొకరు లేరు సార్. ఇంత మంచి నాయకుడు నేను కూడా 47 సంవత్సరాలు చూస్తున్నా సార్, అనేక మంది చూసిన. కానీ రకరకాల మనుషులు ఉంటారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కానీ మనస్ఫూర్తిగా సహృదయంతో తల్లడి చూపుతో సహాయం చేసినటువంటి వ్యక్తి మిమ్మల్ని చూశాను సార్. నేను ఇక్కడ చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రులు చూశాను. ఆ విధంగా మీరు ఒక నా కాన్సెప్టే కాదు, రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా చూస్తా ఉన్నా సార్. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు పట్టులు పెడతా ఉన్నాయి. దేశమంతా కూడా ఎదురు చూస్తున్నారు. అది మొన్న ఇందాక చూపించింది నిన్న, అది అంతకుముందు రేవంత్ రెడ్డి గారు. నిన్ననేమో మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ చాలా గొప్పగా ఆయన గురించి చెప్తాను. గతంలో ఇదే పార్టీలు మారిన వ్యక్తుల గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి మాటలు రాజ్యాంగంలో పొందుపరిచిండ్రు. ఇవాళ ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారు. ఉరి తీసే విధానాన్ని ఈరోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏ కోశాన కూడా ఒక పార్టీ సింబల్ మీద ఎన్నికైన ప్రజాప్రతినిధి పార్టీ మారితే మరు క్షణమే వారి
సభ్యత్వం రద్దు చేసే విధంగా రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఉంటే ఆయన ఊసరివిళ్ళక పార్టీలు మారుస్తూ ఉండి ఇలా నిజామాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ రాష్ట్రంలో ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈయనకి ఇచ్చినంత విలువ ఎవరికి ఇవ్వలే, ఈయనకు వచ్చిన నిధులు ఎవరికి ఇవ్వలే, ఈ ఊరికి వచ్చిన ఇండ్లు 12,000 ఇండ్లు కట్టుకున్నాడు, వేలాది కోట్ల నిధులు చేసుకున్నాడు. ఇలా ఆయన రైతుల కోసం కాదు రాళ్ల కోసం పోతా ఉన్నాడు. ఆయన క్రషర్లు బంద్ అయిపోయినాయి పాపం, ఆయన ఇసుక దంద బంద్ అయిపోయింది. అందుకోసమే ఆవేదనతో వెళ్ళిండు మా ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మీపుత్రుడు, అంటే ఆయన లంకపుత్రుడుగా మారిండని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.